అందరికీ నమస్కారం అండి. ఇంట్లోనే ఆరోగ్యకరమైన రుచికరమైన రొట్టె ఎలా తయారు చేయాలో ఇప్పుడు నేను చూపిస్తాను, చూడండి. ఒక కప్పు బియ్యం పిండి, ఒక కప్పు మైదా పిండి, ఒక కప్పు రాగి పిండి, వీటిలోకి అల్లం పేస్టు, ఉప్పు, క్యారెట్ తురుము, శనగగింజల పౌడరు, కొత్తిమీర, ఆనియన్స్, ఇది వాము, ఇది జీలకర్ర, ఇవన్నీ ఒక రౌండ్ మిక్సీ పట్టి దీంట్లో కలుపుకోవాలి. తర్వాత కొద్దిగా నీళ్ళు వేసి మనం చపాతీ పిండిలాగా ముద్ద చేసుకోవాలి. తర్వాత ఇలా చిన్నగా ఉండలు చేసుకుని ఒక్కోటి తీసి ఇలాగా ఉండలు చేసుకోవాలి, పక్కన పెట్టుకోవాలి. ఇలాగ ఒక ప్లాస్టిక్ కవర్ వేసుకుని రౌండ్గా ఇలా చిన్నగా ఇలా రొట్టెలాగా తిప్పాలి. తర్వాత ఎనం పెట్టి సిమ్మలో ఉంచుకొని, నాన్ స్టిక్ అయితే మనకు అడగంటకుండా బాగా వస్తుంది. వేడి వేడి రుచికరమైన రొట్టె రెడీ. హాయ్ నిత్య, టేస్ట్ చూడమ్మా. ఇట్రా సూపర్ ఉంది, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.